నమస్తే, నేను మీ నాగమణి రెడ్డి. ఈరోజు మీకు నేను సమ్మర్ సీజన్లో రోజుకొక ఫ్రూట్ జ్యూస్ ఎంత చక్కగా చేసుకొని తాగితే ఆరోగ్యంగా ఉంటామో ఇలాంటివన్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి 7 రకాల జ్యూసులు అండి. కమల, దానిమ్మ, సపోటా, అరటి, ద్రాక్ష, ఖర్బూజా, పుచ్చ. ఇలాంటి 7 రకాలైన ఫ్రూట్స్ తోటి మనం చక్కగా రకరకాలైనటువంటి పదార్థాలు మార్చి వేసుకుంటూ జ్యూసులు తయారు చేసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, మన ఒంట్లో వేడి బారిన పడకుండా కొంచెం కూల్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఇంటిల్లపాదికి తాగాల్సినటువంటి జ్యూసెస్ అండి. వాటర్ కంటెంట్ కూడా మనకి ఎండాకాలం ఎక్కువ కావాలి కాబట్టి ఫ్రూట్గానే కాకుండా ఇలా జ్యూసుల్లాగా చేసుకొని తాగుదాం. ఇలా ఏమేం కావాలో సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి, మనకి ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అందరూ ఫ్రూట్స్ తినలేకపోతారు. కొంతమంది ఫ్రూట్గా తింటేనే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే దీనిలో ఉండే పీచు పదార్థం. ఇవి కమలాల సీజను, బాగా ఎండాకాలం అనగానే కమలాలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ కమలాలు చక్కగా కమలాలతో జ్యూస్ తీస్తాను. అలాగే ఇవి దానిమ్మకాయ విత్తనాలు ఒలిచిపెట్టానండి, ఈ దానిమ్మకాయలతో జ్యూసు. అలాగే బాగా పండిపోయినాయండి సపోటాలతోటి. అలాగే అరటి పండ్లు, ఖర్బూజా, పుచ్చకాయ, ఈ అన్నిటితోటి మనం ఈరోజు జ్యూసులు చేసుకుందాం. ఆల్రెడీ ఈ దానిమ్మ, ఇవి కమలాలన్నీ కట్ చేసేసి నేను జ్యూస్ తీసేసాను. జ్యూస్ తీసి తోండి ఆల్రెడీ ఇక్కడ పెట్టేసేసాను. ఇది మాత్రం మనం మిక్సీలో వేయటం కుదరదండి. మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే దీనిలో ఉన్న విత్తనాలు కూడా కలిసిపోయి మనకు చేదు వచ్చేస్తుంది. అందుకని ఇది మాత్రం నేను మిక్సీలో వేయకుండా ఎంచక్క స్క్వీజర్ తోటే స్వీట్ చేసేసానండి. మనకి బత్తాయి అవి నూలుపుకునే ఉంటాయి కదా, ఈ జ్యూస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. దీనిలో మనము జనరల్గా నేను అందరం ఏంటంటే కొంచెం షుగరు అవి కలుపుతూ ఉంటారు, కానీ నేను మాత్రం కలకండే తెచ్చుకుంటానండి. ఎందుకంటే షుగర్ వల్ల కొంచెం అనారోగ్యం అంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఈ కలకండనే తీసుకొచ్చేసి మెత్తగా పగలకొట్టి సన్నగా రజన్లాగా చేసి పెట్టుకుంటానన్నమాట. మనకు దేనిలో వేసుకోవాలన్నా ఈ కలకండనే షుగర్ బదులుగా వాడుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఒక జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసిన జ్యూస్ అంతా కూడాను తర్వాత ఇవి చక్కగా దానిమ్మ విత్తనాలనే తీసి పెట్టేసి మిక్సీలో వేసేసుకున్నాను. కలకండ పొడి చేస్తున్నానన్నాను కదా, ఈ కలకండ పొడి వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీలో జ్యూస్ వేస్తున్నానండి. వాటర్ ఎందుకు వేస్తున్నాము అంటే మరీ వేయకపోతే జ్యూస్ ఎక్కువ రాదండి. జ్యూసర్ ఉన్న వాళ్ళకైతే జ్యూసర్లోనే ఎక్కేస్తే చక్కగా వచ్చేస్తుంది. మిక్సీలో వేసేసి దానిమ్మ జ్యూస్ తీసేస్తున్నాను. పోసేస్తున్నాను, ఇవన్నీ కూడా పోసేద్దాం. మూడో పండు సపోటాలండి. ఈ తొక్కంతా తీసేసి తొక్కుని విత్తనాలు వేరు చేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని కలకండ నేను పొడి చేసి పెట్టాను అన్నాను కదండి, సన్నగా పొడి చేసి దీనిలో మాత్రం కొంచెం పాలు వేస్తేనే టేస్టీగా ఉంటుందండి, అందుకనేసి పాలు వేసేసి మిక్సీలో వేస్తున్నాను. సపోటా కూడా రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం వాటర్ కూడా వేయాల్సి వచ్చిందండి, పాలతో పాటు కొంచెం వాటర్ కూడా వేసేసాను. ఇదైతే వడకట్టే పని కూడా ఉండదండి, డైరెక్ట్గా తీసేసుకోవటమే. సపోటా చాలా తీపిగా ఉంటుందని తెలుసు కాబట్టి, తీపిగా ఉన్నా సరే కొంచెం నేను ఇంకా తీపిగా ఉండటం కోసం కలకండ వేసేసాను. ఇప్పుడు ఈ మూడు జ్యూసులు రెడీ అయిపోయినాయి. వీటిల్లో మనం చల్ల చల్లగా తాగాలి అనుకుంటే తప్పనిసరిగా 2 ఐస్ గడ్డలు వేసేసుకోండి, లేదనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి మనం అవసరమైనప్పుడు తీసుకొని తాగేసేయచ్చు. ఇప్పుడు మనం పుచ్చకాయని, అలాగే ఖర్బూజాని, అరటి పళ్ళని, ద్రాక్ష పళ్ళు అవి కూడా చేసేసుకుందాం. వీటికి ముందు నేను ఇదంతా తొక్కు తీసేసి ముక్కలుగా వేసుకుంటాను. నెక్స్ట్ ఇది కూడా లోపలకి తీసేసి చేసేసుకుందాం. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ దగ్గర ఆల్ అనేది క్లిక్ చేస్తేనే మీకు ఆల్ నోటిఫికేషన్స్ నేను పెట్టగానే వస్తాయండి. అవి చూసి సింపుల్ సింపుల్ వంటలు, అలాగే సింపుల్ సింపుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశాక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి ఎలా ఉన్నాయో వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్.
ద్రాక్ష జ్యూస్ వేసుకుందామండి. ఇది గ్రీన్ ద్రాక్ష అయినా బాగానే ఉంటుంది, బ్లాక్ అయినా సరే. సీడ్లెస్ తీసుకొని మనం చక్క ఒక కప్పు వేసేసుకుంటున్నాం. ఈ కప్పులో మనకి స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం కలకండ, కలకండ సన్నగా పొడి చేసుకున్నానని చెప్పాను కదండి, కలకండ. కొంచెం నిమ్మరసం కూడా తీసి పెట్టుకున్నాను నేను, కొంచెం నిమ్మరసం. అలాగే కొంచెం చిటికెడు మిరియాల పొడి, మిరియాల పొడి. అది టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే కదా కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీగ తగలడం కోసం. ఇది కొంచెం నిమ్ముప్పు అండి. నిమ్ముప్పు అంటే కొంచెం నిమ్మకాయ రసం లేనప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు. అలాగే చిటికెడు, బ్లాక్ సాల్ట్ వేసేసి ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం. కొంచెం మిక్సీలో వేసేసాను, చక్కగా వచ్చింది. మనకు కొంచెం కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కూల్ వాటర్ వేసి మళ్ళీ ఇంకొంచెం మెత్తగా వేసేసుకుందాం. చక్కగా వడకట్టేసేస్తే ఈ పిప్పి కూడా మనము స్క్రబ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఫేస్కి. ఆ పిప్పి కూడా ఏ వేస్ట్ అవ్వదు. ఇలా అంతా మనం వడకట్టేసేసి, వడకట్టిన తర్వాత ఇంత పీచు వచ్చింది. ఈ పీచు కూడా మనం స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫేస్కి. హ్యాండ్స్ కనుక కొంచెం రుద్దుకొని 15 మినిట్స్ తర్వాత కనుక మనం స్క్రబ్ లాగా యూజ్ చేసుకుంటే మన ఫేస్ అలాగే హ్యాండ్స్ కూడా గ్లోగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇది ఈ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇది గ్రేప్ జ్యూస్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక జ్యూస్ వేసేసుకుందాం. అదేంటంటే అరటిపండు జ్యూస్. ఇది చక్కెరకేది అరటిపండు అండి. అరటిపండు వేసేసి దీనిలో మనకు కావాలి అంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కోసమేనండి ఇవన్నీ, నేను హెల్త్కి కూడా మంచిది కాబట్టి. అలాగే మనం బ్లాక్ సాల్ట్, కొంచెం కలకండ కానీ బెల్లం కానీ, కలకండ అయినా వేసుకోవచ్చు లేదనుకోండి బెల్లం అయినా. కలకండ ఇష్టం లేని వాళ్ళు బెల్లమైన పొడి చేసుకొని మెత్తగా బెల్ల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇది చాలా ఆల్రెడీ తీయగా ఉంటుంది. దీనికి ఇంకా మనం టేస్ట్ పెంచడం కోసం వేసాం. మీకు పులుపు కూడా ఇష్టమైతే కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను నిమ్మరసాన్ని అంతా కాయలంతా తీసి పెట్టుకున్నాను మనకు టైం వేస్ట్ లేకుండా. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్సీలో వేసేసుకుందాం. మెత్తగా వేసుకున్నాక కూల్ వాటర్ కలిపితే ఇంకొంచెం స్మూత్గా చేసుకుందాం. పొడి వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసాను. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది అరటికాయ జ్యూస్ అన్నమాట. ఇప్పుడు మనకి 5 రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ కర్బూజాతో చేసుకుందాం. ఈ కర్బూజా కూడా పై తోలంతా తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకున్నాను, దానిలో వేసేస్తున్నాను. దీనిలో కూడా మనకి కావాలి అనుకుంటే కొంచెం బెల్లము, చక్కెర వేసేసుకోవచ్చు. చక్కెర ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువ మందికి చక్కెరైనా వేసుకోవచ్చు. మనకి కలకండ లేదు, బెల్లం లేదు అనుకున్న వాళ్ళు చక్కెరైనా వేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి దీనిలో కూడా కొంచెం మనం నల్లుప్పు వేస్తున్నాము. ఉప్పు అనేది ఎందుకంటేనండి తీపి హన్యాస్ చేస్తుందండి. తీపిని ఇంకొంచెం పెంచడానికి దానిలో ఉప్పు పడాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం ఎక్కువ వేయట్లేదు, జస్ట్ 1/2 స్పూన్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర పొడి దీనిలో కొంచెం టేస్ట్గా జీలకర్ర పొడి, కొట్టి వేయించిన పొడి చేసిన జీలకర్ర పొడి. అలాగే ఇంకొంచెం కావాలి అంటే మన తీపి కోసం కొంచెం బెల్లం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా స్మూత్ చేసేసుకుందాం. స్మూత్ ఇలాగ వస్తుంది. తర్వాత కొంచెం కూల్ వాటర్ వేసేసుకుంటే ఇది చక్కగా ఈ జ్యూస్ కూడా రెడీ అయిపోతుందండి. నాకు జ్యూసర్ లేదు కాబట్టి మీ అందరికీ జ్యూసర్స్ ఉండవండి. జ్యూసర్స్ ఉన్నవాళ్ళ గురించి కాదు, లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలో జ్యూసులు అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి నేను చేస్తున్నాను. చూడండి ఇది మెత్తగా పడింది. కొంచెం మనం కోల్డ్ వాటర్ కానీ ఐస్ ముక్కలు కానీ వేసుకోవచ్చు. కోల్డ్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఈ ఫ్రూట్ చూసండి, ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వేసుకొని తాజాగా తాగేసేయాలి. మనము అది నిల్వ ఉంచుకుంటే దానిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ కూడా తగ్గిపోతాయి, రుచి మారుతుంది, బ్యాక్టీరియా చేరుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా చేరుతుంది. కాబట్టి మనం ఎప్పుడు తాగుతామనుకున్నాం జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు బిఫోర్గా చేసేసుకోవాలండి.
ఇప్పుడు దీన్ని మాత్రం వడకట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. చాలా స్మూత్గా ఉంటుంది. కర్బూజా జ్యూస్ది, కర్బూజా కాయలు వేసేసుకుందాం. ఇది కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, అదేంటంటే అందరూ ఈజీగా ఎండాకాలంలో వాడుకునేది, అదే పుచ్చకాయ అండి. ఈ పుచ్చకాయకు కూడా విత్తనాలని తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసేసుకున్నాను. దీనిలో కొంచెం వెరైటీగా మనం ఎలా చేసుకుంటామో చూడండి. మనం పుచ్చకాయ ముక్కలు వేసేసామండి. పుచ్చకాయ ముక్కలతో పాటు డ్రైడ్ నేను తీసిన క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అందుకని మళ్ళీ తీస్తున్నానండి. ఇది ఎండిపోయిన పుదీనా అండి. మనకు పచ్చి పుదీనా అయినా ఎండు పుదీనా అయినా సరే ఉపయోగపడుతుంది. పుదీనా ఆకులు ఒక 5-6 వేసాను. కొంచెం మనం ఈ కండ చక్కెర పొడి, కండ చక్కెర లేదనుకోండి, అంటే కలకండ లేకపోతే మామూలు చక్కెర అయినా వాడుకోవచ్చు. బెల్లం టేస్ట్ అంత బాగుండకపోవచ్చు, దీనిలోనే ఊరుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసేసానండి దీనిలో. ఇప్పుడు మనం ఇది ముందు మిక్సీలో వేసేసుకుందాం. దీనిలో విత్తనాలు ఉంటాయి కాబట్టి, అంటే కర్బూజాకు కూడా విత్తనాలు ఉంటాయండి, ఇలా తీసి పక్కన పెట్టేసేసాను. ఈ కాయల విత్తనాలు తీసినా ఎక్కడన్నా విత్తనాలు తగులుతాయి, ఎందుకని చెప్పేసి ఇది కూడా వడకట్టేసుకోవాలి. మనం దీనిలో వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి. వాటర్ వేయకుండానే మన పుచ్చకాయలు ఎక్కువ వాటర్గా ఉంటుంది కాబట్టి చక్కగా దిగిపోతుంది. మనం వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లా. దీనికి మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఏదైనా జలుబులు ఇబ్బంది ఉండే వాళ్ళైతే అసలు ఐస్ వాటర్ కాకుండా కుండలో వాటర్ వాడుకుంటేనే చాలా మంచిదండి. చక్కగా ఇదంతా కూడా వడకట్టేస్తాను. ఇదండి పుచ్చకాయలో కూడా ఇంత తొక్కొచ్చేస్తుంది. ఇదంతా కూడా మనము చెప్పాను కదా, పుచ్చకాయ అయినా సరే, ఈ కమలాకాయ తొక్కులైనా, కర్బూజా అయినా సరే, ఏవైనా సరే మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్గా వాడుకోవచ్చు. మన బాడీకి స్క్రబ్బింగ్గా వాడుకోవచ్చు, పడేయాల్సిన అవసరం లేదు. లేదా ఇష్టం లేని వాళ్ళు పడేసేసుకోవటమేనండి. ఇప్పుడు మనకి 7 రకాల జ్యూసులు 7 రోజులకి చక్కగా తాగామనుకోండి, ఈ సమ్మర్లో హెల్తీగా ఉంటామన్నమాట. రోజుకు ఒక జ్యూస్ 11కి అలా 11:30 తాగితే వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కమలా జ్యూస్ అండి. ఇదేమో మనకి దానిమ్మ జ్యూసు, ఇది సపోటా జ్యూసు, ఇది అరటిపండు జ్యూస్ అండి, ఇది గ్రేప్ జ్యూస్ అన్నమాట. మనకి పైన నురుగు వచ్చేసింది, ఈ నురుగు తీసేసుకోవచ్చు చక్కగా. ఇది గ్రేప్ జ్యూసు, గ్రీన్ గ్రేప్ జ్యూసు. అలాగే ఇది వచ్చేసరికి కర్బూజా జ్యూస్ అండి, ఇది పుచ్చకాయ జ్యూసు. వీటిల్లో మనం కొన్ని పొడులు వేసేసాం కానీ ఈ మూడిట్లో వేయలేదండి. దీనిలో మిల్క్ వేసాం కాబట్టి మేము వేయక్కర్లేదు. ఈ రెండింటిలో కూడా మనకి ఇష్టమైతే కనుక కొంచెం మిరియాల పొడి, కొంచెం అలాగే చూడండి పైన కొంచెం, అన్నిటిలో టేస్ట్ కోసం వేస్తున్నాను. పుదీనా కనుకుంటే చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చండి. ఈ పొడులన్నీ వేసేసుకొని ఎంత చక్కగా తాగొచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేశారు అంటే నేను వీడియో పెట్టగానే మీరు చూడొచ్చండి. ఇలాంటి వీడియోస్, హెల్తీ రెసిపీస్, మంచి వీడియోస్ ఉన్నాయి. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.